హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. వాళ్ళు బిగ్ బాస్ గురించి కొద్దిగా రెండు మాటలు చెప్పమని అవకాశం ఇచ్చారు, అందుకు థ్యాంక్స్. కావ్యస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నిన్న బిగ్ బాస్ షోలోనూ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. టాస్క్లో అభిజిత్ ఫస్ట్ టైం ఫిజికల్గా మంచిగా ఆడిండు 3 రౌండ్లు. అండ్ ఫిజికల్ అండ్ మైండ్ గేమ్ రెండు ఉండాలి. ఒక గేమ్ ఆడాలంటే ఓన్లీ ఫిజికల్ ఉంటే అది వేస్ట్. అది రెండు ఉండాలి. రెండింటితో ఫస్ట్ టైం ఆడినాడు అభిజిత్, నాకు చాలా బాగా నచ్చింది. ఓడిపోయినా కూడా చాలా ట్రై చేశాడు. ఫస్ట్ టైం ఫిజికల్ అండ్ మైండ్ గేమ్ కూడా రెండు ఆడుతున్నాడు. లాస్ట్కి అది కొద్దిగా అలారం దగ్గర నెగ్లెక్ట్ చేసాడు, లేకపోతే అది కూడా గెలిచేవాడు కంపల్సరీ. అలారం దగ్గర నెగ్లెక్ట్ అయ్యవడం వల్ల అభిజిత్ కొద్దిగా అది ఇక్కడ ఓడిపోయాడు. ఇంకొకటి మన అఖిల్ మెహబూబ్ చాలా టూ మచ్, అసలు ఎందుకంటే ఇప్పుడు మెహబూబ్కి కాయిన్స్ దగ్గర అఖిల్ ఫస్ట్ హెల్ప్ చేశాడు, నువ్వు కెప్టెన్సీ కా అని ఫస్ట్ హెల్ప్ చేశాడు. అది ఇంకోసారి మెహబూబ్ ఎప్పుడు అఖిల్కి హెల్ప్ చేయలే, ఎందుకంటే అఖిల్కి ఈసారి కంపల్సరీ హెల్ప్ చేసింటే మెహబూబ్ ఖచ్చితంగా మంచోడు అని ఖచ్చితంగా అనుకునేవాళ్ళు. ఎందుకంటే అఖిల్ ఒకసారి ఆల్రెడీ హెల్ప్ చేశాడు, ఈసారి కూడా ఇవ్వచ్చు కదా మెహబూబ్కు. రెండు మూడు సార్లు ఆయనకి కెప్టెన్సీ ఆయన టాస్క్ మంచిగా ఆడకుంటే కెప్టెన్సీ రాదు. అఖిల్ కూడా చాలాసార్లు ట్రై చేశాడు కెప్టెన్సీ కోసం, అఖిల్కి ఒకసారి ఇచ్చింటే అయిపోతుంది కదా, ఇమీడియట్గా ఒక్కరైనా ఉంటుండ్రు కదా. అసలు మెహబూబ్ వేస్ట్ ఆలోచన, అసలు తల ఏమి ఆయన ఏదో పెద్ద ఫిజికల్ ఫిజికల్ అంటాడు, ఫిజికల్ తప్ప ఆయనకి ఏం లేదు అసలు. మెహబూబ్ వన్ టూ వేస్ట్. అఖిల్ కొద్దిగా మంచిగా అడిగినాడు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాడు, కృతాక ఇద్దరికి వెళ్ళిపోయి ఇద్దరు లేకుండా వెళ్ళిపోయి అఖిల్కి రావాల్సింది కంపల్సరీ. ఇంకొకటి నేను అభిజిత్ కెప్టెన్సీ అవుతాడేమో అని కెప్టెన్సీ టాస్క్కి సెలెక్ట్ అయ్యిండు. కెప్టెన్సీ అవుతే అభిజిత్ చూడాలనిపించింది నాకు. అసలు కెప్టెన్సీ అవ్వాలి అభిజిత్, అది ఎప్పుడు వస్తుందో అవుతాడో లేదో చూద్దాం. బిగ్ బాస్ చూడండి, అభిజిత్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన కావ్య మేడం వాళ్ళకి నా వందనాలు. ఇక చూస్తే బిగ్ బాస్లో నేను ఎలిమినేషన్ అయింది, నామినేట్ చేశారు. అందులో అభిజిత్ని 2 ఓట్స్ అభిజిత్కి పడ్డాయి. అవి ఎందుకు పడ్డాయంటే ఇప్పుడు సోయల్ తీసుకుంటే సోయల్ అసలు పాయింటే లేదు, తనని నామినేట్ చేశారు ఎందుకు నాకు ఏది రీజన్ లేదు, నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి చేశాడు. అసలు అది ఏమైనా లాజిక్ ఉందా? అతన్ని టార్గెట్ చేశారు అందుగురించి. ఈ మైబూబు, అవినాష్, అఖిల్ 4 కంపల్సరీ అభిజిత్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అతనికి సపోర్ట్ బాగా ఉందని అతనికి తెలుసు. ఇకపోతే అఖిల్ చూస్తే మరి అఖిల్ ఏమో ఏదో గేమ్ పరంగా అతన్ని నామినేట్ చేశాడు. అది అతను మనసులో ఏది పెట్టుకొని ఎందుకు నామినేట్ చేశాడో అర్థమవుతలేదు. అసలు ఆయన చెప్పాడు కదా ఆయనకి ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది, అన్నకి, అభిజిత్ అన్నకి కూడా. అతను అందరితో ఆలోచించి ఇది అయ్యాడు, దిగిపోయాడు. ఇప్పుడు వాళ్ళు అంత స్టాటిస్టులు కాబట్టి దాని మీద నిలిచి ఉన్నారు. ఏమైంది లాస్ట్కి? హాయ్, నమస్కారం. నిన్న జరిగిన కెప్టెన్ టాస్క్లో అఖిల్ మైబుల్లో ఎవరు కరెక్ట్ అంటే నాకు ఎవరు కరెక్ట్ కాదు, ఇద్దరు రాంగి. ఎందుకంటే వాళ్ళు ఈగోకి పోయి ఇద్దరు ఆ కెప్టెన్ టాస్క్ని అక్కడ హెల్ప్ వదులుకున్న సోయల్ కూడా తప్పే. ఎందుకంటే ముగ్గురు పోరాడింటే ఎవరికొకరికి వస్తుంది కాబట్టి అక్కడ ఇంటి హౌస్ మేట్ ఆర్ట్ వర్క్ తీసుకొచ్చి మిమ్మల్ని చేసి ఆర్ట్ వర్క్ చేయడం వల్ల చాలా చాలా రాంగ్ మీ ముగ్గురిది. అలాగే సోయల్ తప్పు నేను ఆల్రెడీ చెప్పినాను. మోనల్ గేమ్ మార్చిందంటే మార్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోనల్కి ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి మోనల్ గేమ్ మార్చిందని నేను చెప్తున్నాను. అలాగే BB4 విన్నర్ అభిజిత్ పక్కా రాసి పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇవాళ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ షోహెలో అండ్ షోహెల్ అండ్ ఫ్రెండ్స్ వెరీ ఫ్రెండ్స్ అంటూ అనుకోవడం కానీ ఫేక్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు కూడా ఫేక్ ఫ్రెండ్స్, షోహెల్, అఖిల్, మెహబూబ్. నా ఎక్స్పెక్టేషన్ బట్టి ముగ్గురు ఫేక్ ఫ్రెండ్స్.
తర్వాత అభిజిత్ని నేను చాలా ఈరోజు ఇంకా రెస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది. మరి ఇంకా చూడక్కర్లేదు, కంపల్సరీగా అభిజిత్ టాప్ పొజిషన్లో ఉంటారు. అది నేను ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఏమైందంటే, బాస్కెట్బాల్ స్టార్ట్ అవుతుంది. బాస్కెట్బాల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరిది ఒకరు తీసుకోవాలి, ఒకరిది ఒకరు తీసుకోవాలి. హారిక అభిజిత్, అభిజిత్ హారిక, మెహబూబ్ అఖిల్, అఖిల్ మెహబూబ్, షోహెల్, అలాగా హర్యానా, హర్యానా అవినాష్, అందరూ అలా చేసి తీసుకొని సెపరేట్ చేసుకొని అందరూ ఆడుతారు. లాస్ట్లో ముగ్గురు మిగిలిపోతారు. ఈ ముగ్గురు ఎవరు? షోహెల్, మెహబూబ్, అఖిల్. వీళ్ళు ముగ్గురు మిగిలిపోతే ఇక్కడ షోహెల్ అంటాడు, నేను ఆల్రెడీ క్యాప్టెన్సీ ఆడాను కదా, మీ ఇద్దరు ఆడుకోండి అంటాడు. అది ఎలా అనేస్తారు నాకు అర్థం కాదు. అంటే ఫ్రెండ్ కోసం చంపమనే చంపేస్తారా, చచ్చిపోయినా చచ్చిపోతారా? ఇక్కడ గేమ్ ఆడుకోవడానికి వచ్చావు, బిగ్ బాస్ దేనికి వచ్చావు? ఫ్రెండ్స్కి సాక్రిఫైస్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా? ఇక్కడ షోహెల్ చాలా తప్పు చేశాడు, అక్కడ షోహెల్ తప్పు చేశాడు. వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎలాగొంది, మన షోహెల్ ఇచ్చే కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ అఖిల్ కరెక్ట్గా మాట్లాడతారు, మెహబూబు కరెక్ట్గా మాట్లాడతారు, కానీ అఖిల్ కరెక్ట్గా ఇక్కడ అఖిల్ చెప్తాడు ఆ నిర్యజనం, ఇంతవరకు నేను కెప్టెన్సీతో వస్తాను, ఇంతవరకు రాలేదు, నీకు ఆల్రెడీ నీకు వచ్చింది కదా ఈ అంటే అప్పుడు మెహబూబ్ ఒక రీజన్ చెప్తారు, నాది 4 రోజుల్లో ఉంది, నామినేషన్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం సేఫ్ అవ్వచ్చా. సేఫ్ అనేది ఈ వీక్ నువ్వు కెప్టెన్సీ అయితే నెక్స్ట్ వీక్ సేఫ్ అవుతావు, కానీ ఈ వీక్ సేఫ్ అవ్వవు. అదొక్కటే మన మెహబూబ్ ఆలోచించాలి. కానీ ఇక్కడ ప్రతిదీ ఒక పాయింట్ అడుగుతాడు, అంటే మెహబూబు ఏంటంటేది, నువ్వు ఫస్ట్ హెల్ప్ చేయి, తర్వాత నేను చేస్తాను. ఇది హర్యానా దాంట్లో జరిగింది, హర్యానా దాంట్లో బాగా జరిగింది, నువ్వు ఫస్ట్ హెల్ప్ చేయి, నేను తర్వాత చేస్తాను. ఇదే ఫ్రెండ్షిప్ నాకు అర్థం కాదు. ఎవరో ఒకరు డిపెండ్ చేసుకుంటే బాగుండు, అక్కడ డిపెండ్ చేసుకోలేదు, ఇంకే తప్పు చేశారు. ఎవరి దాల్ది బాల్ని పట్టుకోవడం అనేది రాంగ్, అక్కడతో ఆ గేమ్ అనేది రద్దు చేస్తారు బిగ్ బాస్. మీరు ఒక ఇమ్యూనిటీ మీరు అవసరం లేదు, మీ సీరియస్ కార్డం లేదు, దీన్ని బట్టి చూస్తేనే రద్దు చేస్తారు. అక్కడతో పోయింది కదా, పోయింది. అక్కడతో పోయిన తర్వాత చేసిన అది మీరు నామినేట్ చేస్తారట, చేయమనో అని అన్నాడు అఖిల్. అంటే చేస్తే ఎవరికి అంటే అంత తీసుకోపోవడము అదొకటి, ఆ అభిజిత్ విషయం ఇలాగా చెప్పడం కూడా తప్పు. అంటే ఆయన నా మంచిగా చూసుకొని చెప్పారని చెప్తే ఇంకోలాగా ఉన్నాం. ఎందుకంటే ఆయన కరెక్ట్గా మాట్లాడు, నువ్వు తెలుసుకుంటావని చెప్పారు. ఆయన సీరియస్ అయిపోలేదు, కామెడీగా చెప్పలేదు, సిల్లీగా చెప్పారు. నువ్వు ఆ రీజన్తో చేసావు కాబట్టి నీకు ఈ రీజన్తో చేశాను అని చెప్పేదాన్ని ఎలా కన్వర్జేషన్ చేయాలి? లాస్ట్ టైం మోనాల్కి నామినేట్ చేసావు, నువ్వు అక్కడ ఇక్కడ 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 నువ్వు చేసినప్పుడు తప్పు లేదా షోహెల్? చేసిన తప్పు లేదా? నువ్వు చేసావు తప్పు. నెక్స్ట్ ఇంకో దగ్గర ఎక్కడంటే ఇక్కడ అందరూ తిట్టుకుంటుంటే వద్దొద్దు, ఇప్పుడు ఎవరు మధ్యలో వెళ్ళకండి, వాళ్ళు ఆటోమేటిక్గా అగ్రెసివ్ అయిపోతారు, మనం దాన్ని కూల్ చేయలేం, వెళ్ళపోవడం బెటర్ అని అక్కడ కొంచెం బాగా చెప్తారు అభిజిత్ మాత్రం. ఆ అభిజిత్ కన్వర్జేషన్లో ఈ 2 పాయింట్లు నేను చాలా మెన్షన్ చేశాను. నెక్స్ట్ అవినాష్ ఒక పాయింట్ ఉంటుంది, ఏదో పాట పాడతారు, సిల్లి అంటే టాప్ 5లో ఉంటావు నువ్వు ఎలాగంటుంటే నేను అప్పుడు మోనల్ అంటుంది, నేను టాప్ 5లో ఉంటున్నప్పుడు నా నామినేషన్ ఎందుకు చేసేవాళ్ళు అంటాడు. అంటే నేను మంచి వాళ్ళకైతే నామినేషన్ చేస్తాను అని అంటే అఖిల్ అప్పుడు వెంటనే కన్వర్జేషన్ తీసుకొని, అయితే నువ్వు నాకు మంచోళ్ళ కనిపిస్తున్నావు, అయితే నేను నెక్స్ట్ టైం నీకే నామినేట్, వద్దు బాబు 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 ఎక్కడికి వెళ్ళిపోతుంది కన్వర్జేషన్ అది అంటే అక్కడ నామినేషన్ కూడా ఆ అవినాష్ అనేది భయపడుతున్నట్టు అక్కడ ఆ కన్వర్జేషన్. ఓవరాల్ చూసుకుంటే ఈ ముగ్గురు ఫేరికే ఫ్రెండ్స్ ఫేక్. ఇందులో పెర్ఫెక్ట్ సోహెల్, కానీ అమాయకుడు అంత ప్రాణం ఇచ్చేస్తారు, కానీ వీళ్ళు పెర్ఫెక్ట్ లేనప్పుడు గేమ్ ఆడడానికి వచ్చే ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు. అక్కడ అఖిల్ అంటాడు, కానీ అఖిల్ అక్కడికి కన్వర్జేషన్ ఏంటంటాడంటే మీరు నాకు గిఫ్ట్లు ఇచ్చారేట్రా ఫ్రెండ్స్ అంటే, అప్పుడు షోహెల్ కరెక్ట్గా అంటాడు, నువ్వు నాకేమైనా గిఫ్ట్ ఇచ్చావేట్రా అంటే అక్కడ అసలు ఆ మ్యాటర్ తేకే తేకూడదు.
అప్పుడు షోయల్ అంటారు, నువ్వు మోనాల్కి ఇస్తావు మోనాల్ నీకు ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీ ఇద్దరు కన్వర్జేషన్ బట్టి వాళ్ళకి అనుకుంటారు, తప్పేం లేదు షోయల్ తప్పు, అక్కడతో ఆ కన్వర్జేషన్ అవుతుంది అంతే.